ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్ అయితే మన తెలుగు వారికి అయితే రావడం జరిగిందండి అంటే మనకు రైల్వే స్టేషన్స్ ఉంటాయి కదా అక్కడ ఆర్పిఎఫ్ అంటే మనకు స్పెషల్ పోస్టర్స్ కింద ఇక్కడ కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే తీసుకుంటారు అక్కడ మనకు కానిస్టేబుల్ ఒక తిరుగుతుంటారు చూడండి ఆ జాబ్స్ అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది కేవలం మీ దగ్గర టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు ఎలాంటి అనుభవం లేకుండా ఈజీగా అప్లై చేసుకొని పర్మనెంట్ ఇక్కడ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది అది కూడా మన సొంత రాష్ట్రంలోనే ఉంటుంది అలానే సొంత జిల్లాలో కూడా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుంది పర్మనెంట్ జాబ్స్ అనేది కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ సిక్స్ ఇయర్స్ లో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాలేదండి మీకోసం ప్రతి ఒక్క రోజు కూడా రెగ్యులర్గా గా ఉన్నటువంటి జాబ్ అప్డేట్ అనేది ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతాయి ఆ రోజు ఆ రోజే మన టెలిగ్రామ్ కావచ్చు వాట్సాప్ గ్రూప్ కావచ్చు నేను ఇస్తున్నాను అక్కడ నుంచి కూడా మీరు పొందవచ్చు ఆ లింక్స్ అనేది కూడా నేను కామెంట్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అక్కడ నుంచి కూడా మీరు జాయిన్ అవ్వండి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఫ్రీగా పొందారండి మరి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చే అప్డేట్లు ఆలస్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియో చూడండి వరకు అలానే మీరు జాబ్ పొందాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీరు ఇప్పటికీ వీడియో అనేది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను మరి డీటెయిల్ గా వచ్చినట్లయితే మనకు ఈ రోజు అప్డేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వే బోర్డు నుంచి జాబ్ అప్డేట్ అయితే రిలీజ్ కావడం జరిగింది అప్లికేషన్ ఓపెన్ అనేది రేపు పదైదో తేదీన మీకు ఓపెన్ అనేది అవుతుంది అలానే క్లోజింగ్ డేట్ మనం చూసుకుంటే పద్నాలుగు అయితే వచ్చే నెల పద్నాలుగో తేదీ వరకు అయితే ఇక్కడ ఉంటుందండి ఓకే అది కూడా పద్నాలుగులో పన్నెండు లోపల ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు టోటల్ మనం కానీ చూసుకున్నట్లయితే కానిస్టేబుల్ కి అంటే లెవెల్ త్రీలో ఇక్కడ మీకు చల్లి ఇస్తారు ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నుంచి ఇక్కడ మీకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది అలానే నాలుగు వేల రెండు వందల ఎనిమిది ఇక్కడ ఏంటంటే కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి అలానే నాలుగు వందల యాభై రెండు చూసుకున్నట్లయితే ఎస్ఐ పోస్టులు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి ఓకే అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఆన్లైన్లో మాత్రమే ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి లింక్ అనేది ఇప్పుడు యాక్టివ్ లేదండి రేపు మార్నింగ్ మీకు ఇక్కడ యాక్టివ్ అనేది అవుతుంది ఈ నోటిఫికేషన్ కావాలనుకున్న వాళ్ళు అప్షల్ వెబ్పేజ్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్షన్ మీకు ఇచ్చినా అక్కడ నుంచి మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏజ్ లిమిట్స్ ఇక్కడ ఆల్ ఇండియన్ సిటిజన్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ మీరు అప్లై నేను చేసుకోవచ్చండి ఓకే అలానే మనకు ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకుంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటికి మనకు కానిస్టేబుల్ పోస్ట్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారు పద్దెనిమిది సంవత్సరం నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉండాలి అలాంటి ఫ్రెండ్స్ మనకు అందులో నార్మల్ కోర్సెస్ అలానే మనం కానీ చూసుకుంటే ఏజ్ జిఎన్ అనేది సంబంధించి ఉన్న వాళ్ళు ఇరవై ఎనిమిది లోపల ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు అలానే ఏజ్ రిలాక్షన్స్ కూడా మనకు ఎస్ఎస్టి వాళ్ళు అప్లై కానీ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఏజ్ రిలాక్షన్స్ కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది అయితే మనకు అప్లికేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మనకి ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో మనకి ఇచ్చున్నాను అక్కడి నుంచి మీరు రిలీవ్ చేసుకోవచ్చు అనేక్సర్ అనేసి ఇక్కడ ఉంది దాంట్లో కూడా మీరు ఇంకా ముందు ముందు పోవడం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ టోటల్గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజ్ అనేది తీసుకుంటున్నారు ఎవరికి నార్మల్ పర్సన్స్కి అలానే ఎస్సీ ఎస్టీ ఎక్సర్వీస్ మెన్ కావచ్చు ఫీమేల్స్ కావచ్చు అలంఫెంట్స్ వీళ్ళకి అందరూ కూడా కొన్ని చూసుకున్నట్లయితే రెండు వందల యాభై రూపాయలు ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అయితే తీసుకుంటున్నారండి ఓకే అలానే మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ అంటే అప్లై చేయాలనుకున్న వాళ్ళకి అనేసి అని చెప్పాను కదా అక్కడ మీకు ఇవ్వడం జరిగింది మనకు కానిస్టేబుల్ పోస్ట్కి లెవెల్ త్రీలో శాలరీ అండి లెవెల్ త్రీ అంటే మనకు ఎలా కదన్నా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ బేసిక్ పే మాత్రం ఉంటుంది ప్లస్ హెచ్ఆర్ డిఏ అన్నీ కూడా కలిపి ఫార్టీ ఫైవ్ థౌసండ్ పైన ఇక్కడ మీరు స్టార్టింగ్ సాలరీ అనేది తీసుకోవచ్చు అలానే మనం కానీ చూసుకున్నట్లయితే కేవలం టెన్త్ క్లాస్ అలానే ఈక్వల్గా ఏదున్నా కూడా మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఎలాంటి సర్టిఫికేట్ అనేది మిమ్మల్ని అడగడం లేదండి లింక్ ఎక్కడ ఉంది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్షన్ ఉంది అక్కడి నుంచి కూడా మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చు అలానే కాస్ట్ వైజ్ కూడా ఇక్కడ మనకు డివైడ్ అనేది చేయడం ఏ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా ఇక్కడ టోటల్ ఎవరెవరు ఏ క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా మనకి ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా ఇక్కడ మీరు రేడౌట్ అనేది చేసుకోవచ్చు మనకేమిటంటే రిటర్న్ ఎగ్జామ్తో పాటు ఇక్కడ ఫిజికల్ అపెర్నెస్ టెస్ట్ ఉంటుంది అలాంటి ఫ్రెండ్స్ మనకు పిఎంటీ అనేది కూడా ఉంటుంది అందులో మీరు పాస్ అవ్వాలి అయితే ఇక్కడ మనం అనుకుంటే ఫిజికల్ అపెర్నెస్ టెస్ట్లో మెయిల్ పర్సన్స్కి ఇక్కడ సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ ఉంటుంది ఫైవ్ మినిట్స్లో ఫార్టీ ఫైవ్ సెకండ్లో ఇక్కడ మీరు పరిగెత్తాలి అంటే క్వాలిఫై అనేది అవ్వాలి అలాంటి ఎయిట్ హండ్రెడ్ మీటర్ అయితే మీకు ఉండదండి అలానే ఫిమేల్స్ ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ మీటర్ ఉంటుంది త్రీ మినిట్స్లో అలానే ఫార్టీ సెకండ్లో ఇక్కడ మీరు ఉండాలండి అలానే లాంగ్ జంప్ ఉంటుంది ఫిమేల్స్ కి ఇక్కడ నైన్ ఫీట్ అనేసి అలానే మేల్ పర్సన్ కి ఫోర్టీన్ ఫీట్ అనేది ఉంటుంది హై జంప్ బాగుంటుంది ఫోర్ ఫీట్ త్రీ ఫీట్ అనేది అండి ఓకే అలానే మనకు పీటీఎం కానీ చూసుకున్నట్లయితే హైట్ అనేది హైట్ వెయిట్ అనేది ఉంటుంది కదా అందులో హైట్ మనకు జనరల్ పర్సన్స్కి మనకు ఇక్కడ వన్ సిక్స్టీ ఫైవ్ అలానే ఫీమేల్స్కి వన్ ఫిఫ్టీ సెవెన్ అనేది ఉంటుంది అలానే చెస్ట్ మీరు కానీ చూసుకుంటే శ్వాసకాన్ని తీసుకున్నప్పుడు ఎయిటీ అంటే శ్వాస తీసుకోకుండా ముందు ఎయిటీ ఉండాలి అలానే శ్వాస కానీ తీసుకున్న తర్వాత ఫైవ్ ఇంచెస్ అనేది ఇక్కడ పెరగాలి టోటల్గా ఎయిటీ ఫైవ్ అనేది ఉండాలని తెలియజేస్తున్నారు ఇదేమిటంటే చెస్ట్ అనేది ఓన్లీ కి పర్సన్స్కి ఓకేనండి అలానే హైట్ అనేది ఇద్దరు కూడా వస్తుంది ఇక్కడ అది మీరు చెక్ చేసుకోవచ్చు అలానే కిందికి కానీ వచ్చినట్లయితే ఇక్కడ ఏజ్ రిలాక్షన్స్ అనేది కూడా ఎస్ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తున్నది వాళ్ళకి ఏజ్ రిలాక్షన్స్ కూడా అలానే మనకు ఇవ్వడం జరిగిందండి ఓకే ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే అప్సెల్ పీడిఎఫ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ ఆప్షన్ మీకు ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు అప్సెల్గా మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి ఓకే ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచండి అప్లై అనేది రేపు నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది అలానే ఎన్నింగ్ డేట్ మనం కానీ చూసుకుంటే పద్నాలుగు వరకైతే ఉంటుంది ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కామెంట్స్ అనేది తెలియచండి అలానే ఫ్రెండ్స్ ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వివరాలు ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను అక్కడ నుంచి అవుట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లాస్ట్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ వీడియోకి అందరూ కూడా షేర్ చేయండి ఎవరైనా అర్హులు అయితే వాళ్ళ అప్లై చేసుకుంటారు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బిల్లైకన్ క్లిక్ ఆ ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ డైలీ మీ మొబైల్ పొందుతుంది